ప్రార్థన చేసి బలితో మాట్లాడి వాళ్ళకి ఏమొచ్చిందో ప్రతి ఇంట్లో మనం వాళ్ళకి గుర్తు చేస్తూ ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు మిగిలిపోతే అవి కూడా పూర్తి చేయగలిగితే నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్లు కానీ కన్వీనర్లు కానీ గృహస్థాపులు కానీ వాలంటీర్స్ కానీ అందరం కూడా సమిష్టికి వారానికి ఒక సాయంత్రం నేను అడుగుతున్నా అంతే మిమ్మల్ని, వారానికి ఒక సాయంత్రం పూట ఒక గంట రెండు గంటలు కష్టపడలేను అంతగా నేను అడగను, వారానికి ఒక సాయంత్రం కష్టపడలేనా ఏమైనా ఇన్ఛార్జ్లు ప్రతి సీనియర్ నాయకుడు కూడా కార్యకర్త ఈ కథన రంగంలో దిగాలి, నేను చైర్మన్నే నేను ఎమ్మెల్యేనే నేను ఎంపీ అనుకుంటే కూడదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వారానికి ఒక సాయంత్రం మీరు ఇన్ఛార్జ్ ఉన్న వార్డులలో కౌన్సిలర్లతో కలిపి మన కన్వీనర్లని గృహస్థాపతల్ని ఇళ్ళకి పంపించండి, ప్రేమతో మాట్లాడించండి, వాళ్ళకి ఏమేమి వచ్చిందో వివరించండి, ఇంకా ఏం కావాలో రాసుకోమనండి. ఈ ప్రక్రియ కనుక మనం సమర్థవంతంగా పూర్తి చేయగలిగితే ఈసారి గురజాల నియోజకవర్గంలో 28,000 కాదు 38,000తో గెలిచి ఆ రకమైన అభివృద్ధి పనులు జరిగినాయి. కానీ వ్యత్యాసం మనం ప్రజలకు చూపెట్టాలి. ఊహించండి, మన ఇంట్లో పెళ్లి జరిగింది శుభకార్యక్రమం, దానికి కార్డు వేసి ఇంటింటికి పంచుతాం, పంచుతాం లేదండి, ఏం పంచకపోతే పెళ్ళని తెలిసిందిగా కాదు. ఒక మంచి జరిగినప్పుడు ఒక శుభకార్యం జరిగినప్పుడు మనం ఇంటింటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈరోజు ఇంత శుభం ఇంత మంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఇన్ని వేల కోట్ల అభివృద్ధి జరుగుతున్నప్పుడు కనీసం ఇంటికి పోయి ఒక 5 నిమిషాలు మీరు గడపగలిగితే ఎమ్మెల్యేగా నాకు కౌన్సిలర్గా మీకు వైఎస్ఆర్సీపీ నాయకులుగా మన అందరికీ కార్యకర్తలుగా మనందరికీ ప్రజలు ఆశీర్వదిస్తారు అభినందిస్తారు. తప్పకుండా రేపు మార్చి నెలలో కొత్త కార్యక్రమం రాబోతుంది, అప్పటికి అన్ని కమిటీలు పూర్తయిపోతాయి, అయిపోయిన తర్వాత విధి విధానాలు నిన్నే ముఖ్యమంత్రి గారు మా అందరికీ వివరించారు, ఎలా దగ్గర తెగించాలి, ఎలా ప్రజలతో మాట్లాడాలి, ఎలా వాళ్ళ దగ్గర నుంచి లిఖిత పూర్వకంగా మనం అభినందనలు తీసుకోవాలి, ఎలా ఒక టోల్ ఫ్రీ నెంబర్కి మిస్డ్ కాల్స్ ఇవ్వాలి, ఇవన్నీ రేపు వార్డులలో మీటింగ్ పెట్టి చెప్తాం. మనం అందరికీ చెప్తున్నా మన కన్వీనర్లకి కౌన్సిలర్లకి ఇన్ఛార్జ్కి సచివాలయంలోని రేపు గృహస్థాపులకి ఒకే ప్రశ్న అడగండి, ప్రతి ఇంట్లో ఒకే ఒక ప్రశ్న, అమ్మా మీకు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు కావాలా, గతంలో పెన్షన్ మున్సిపల్ ఆఫీస్కి పోయి తీసుకునే విధానం కావాలా, లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే విధానం కావాలా అని అడిగి చూడండి. Y0 175 ఇంత బాగా చేస్తున్నారు సర్వీసు, ఎందుకంటే ఇది సాధ్యం కాదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మంత్రుల వల్ల ఎమ్మెల్యే వల్ల సాధ్యం కాదు, ప్రతి కౌన్సిలర్ ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడుతున్నాడు, ప్రతి వాలంటీర్ సచివాలయ స్టాఫ్ అధికారి మనసు పూర్తిగా ఇదిగో మా మనకు ఒక బాధ్యత వచ్చింది ఇచ్చే 5,000 అయినా సరే వాలంటీర్లు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు, మా అమ్మా తాతలకు పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళ దీవెన పొందాలి, వాళ్ళ ఇళ్ల పట్ల చేతికి అందించాలి, ఎక్కడ రూపాయి పేదవాళ్ళ మీద భారం పడకూడదనే పనిచేస్తేనే ఈరోజు ఫలితాలు మనం చూస్తున్నాం. గత రోజు కూడా పక్షం స్థానిక సంస్థల్లో 90% గెలవ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా 58%, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 67% స్థానిక సంస్థల్లో గెలిచింది, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 97% స్థానిక సంస్థలు గెలుచుకున్నారంటే ప్రజలు ఈ పాలనని ఈ పారదర్శకమైన పాలనని వాళ్ళు అభినందిస్తున్నారు. వస్తాయి రూమర్లు వస్తాయి, వీడియో క్లిప్లు వేస్తారు, వాళ్ళకి మీడియా ఉంది, పేపర్ ఉంది, తిమ్మిని పిమ్మిని చేసే సీట్ ఉంది, ఏదన్నా మాట్లాడి తప్పించుకోగలిగిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉన్నదంతే కదా ఒక్కరితే రాజకీయమే, మన నాయకుడు ఏమో స్ట్రీట్గా పోతాడు, ఉన్నది చెప్తాం చెప్పింది చేద్దాం చేసేదే చెప్తాం అనుకునే నాయకుడు, ఏం పర్లేదు మన దూరాన్ని మనం పోదాం అపండాలను ఎదుర్కొందాం. అందుకే ఈరోజు ఈ వ్యవస్థ ఈ సచివాలయ కన్వీనర్లు కన్వీనర్ల కింద వాలంటీర్లు వాలంటీర్లతో పాటు గృహస్థాపులు ఇక నుంచి అందరం కూడా నా కోసం అందరం ఒక మెట్టు దిగి పనిచేయాలి, దేశ సచివాలయాలు పక్కన పెట్టండి, చిన్న చిన్న విషయాలను తీసేయండి, ప్రతి 2 కోట్లకు ఒక ఇన్ఛార్జ్ పెట్టాము, అక్కడ ఉన్న కౌన్సిలర్ ద్వారానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, లక్షలు ఇవ్వబోతున్నాం.
అంటే 7000 మందికి దాదాపు 4 లక్షల రూపాయల లబ్ధి చేకూరబోతుంది ఈ ప్రభుత్వం. ఇలా అన్ని చూసుకుంటే దాదాపు 1100 నుంచి 1200 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ రోజు పిడుగురాళ్ళ చేస్తున్నాం. కేవలం అభివృద్ధి చేసేదే సరిపోదు. దీన్ని మనం ఇంటింటికి పోయి ప్రచారం చేయాలి, ప్రతి గడపకి తొక్కాలి. గతంలో లేవు ఈరోజు రాజకీయాలు సోదరుల. గతంలో ఓట్లు పెద్ద నాయకుడికి చెప్తేను, రామారావు సుబ్బారావు గారికో గబ్బారికో మహేష్ రెడ్డికో చెప్తే సరిపోయింది. ఈరోజు అలా లేదు రాజకీయం. ఈరోజు ప్రతి ఇంటి గుండె చప్పుడు తాగాలి వైఎస్ఆర్సి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమొదలు పెట్టారు, 75 సంవత్సరాల్లో ఏ రోజు ఎమ్మెల్యే ఇంటింటికి పోలా. ఇందాక నేను చెప్పినట్టు మండలంలో నాయకులతో మాట్లాడటంలో, గ్రామ నాయకులు మాట్లాడటమో, ర్యాలీలు తీయటమో, పాదయాత్ర చేయటమో సరిపోయింది. గత 6 నెలల నుంచి గడప గడపకి ఎమ్మెల్యే పోతున్నాడు. మీరే చూస్తున్నారు, మేమే మన ఓట్లతో దాదాపు 16 ఓట్లు పూర్తయింది. వచ్చే 6 నెలల్లో ఆ మిగతా 17 కూడా పూర్తి చేస్తారు. ప్రతి ఇంటికి ధైర్యంగా పోగలుగుతున్నాం. కారణం అక్కడ అమరావతిలో ఉన్నాడు చూసారా, చిరునవ్వుతో ఆంధ్ర రాష్ట్రాన్ని జయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ప్రతి ఇంటికి రద్దు వచ్చింది. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. మన పార్టీ మన అధికార ప్రభుత్వం అర్హులైన వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చారు. రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, చేయూత, ఆసరా, ప్రతి పథకం ఈరోజు ఆ బొగ్గులో ఉంది. ఏ ఇంటికి పోయినా 60,000, 70,000, 1,00,000, లక్షన్నర, 2 లక్షలు ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నా, ఏమా వచ్చిందా లేదా, ఎక్కడన్నా లంచం ఇచ్చారా, ఎవరన్నా నీ పథకం ఆపారంటే ఒక్కళ్ళు కూడా చెప్పాలి. చివరికి పెన్షన్ ఇంతకుముందు పెన్షన్ తీసుకునే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి పోయి పడిగాపులు కాసి ఒక రోజంతా ఆగితే పెన్షన్ వచ్చేది. ఈరోజు మన వాలంటీర్ ఇంటింటికి పోయి పెన్షన్ ఇస్తున్నారు, వాళ్ళ జోబులో డబ్బు పెడుతున్నారు. తెలుగుదేశం వీళ్ళలో కూడా నేను అడుగుతున్నా, ఏమా ఏ బాగుంది చెప్పండి, పరిస్థితి బాగుందంటే బ్రహ్మాండంగా ఉంది సార్, మా వాళ్ళకి చేత కాలేదు, మీ ఓడి చేసి చూపెడుతున్నాడు అని అన్నారు. అందుకే చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటున్నారు అధికారంలోకి వస్తే అంట వాలంటీర్లు తీసేస్తారంట, సచివాలయాలు రద్దు చేస్తారంట, జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొస్తారంట. అదే కాంగ్రెస్ హయాంలో భూమి చరిత్ర తెలుగుదేశం టైంలో కాదు ఏపీఐసి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో ట్యాంకర్ కలెక్టర్ ఉంటే 5 సంవత్సరాల్లో ఒక ప్లాట్ పడి కలెక్టర్, ఒక ప్లాట్ భూమి చూస్తూనే గడిపేశారు లబ్ధిదారులు. పాపం ప్రతిసారి ఎమ్మెల్యే చుట్టూరు తిరగటం, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది. ఏమొచ్చింది వాళ్ళ ఓటమి వచ్చింది ఆటనగర్ రావా తెలియజేసిందండి. మనం ప్లాట్ వేసాం, రోడ్లు వేసాం, లైట్లు బిగించాం, నీళ్లు ఇస్తున్నాం. ఇప్పటికీ 140 ప్లాట్లలో 102 ప్లాట్లు ఇచ్చేసాం. ఇంకా 30 ప్లాట్లు కూడా ఈ నెలలో పూర్తి చేసి ఒక ఉన్నతమైన ఆటనగర్గా దాన్ని తీర్చిదిద్దబోతున్నాం. హాయిగా ఇంకెవరు మెకానిక్లు రోడ్డు మీద పడాల్సిన ఇబ్బంది ఉండదు. నాకు అనేక కార్యక్రమం గడప గడపకు పోయి ఎక్కడన్నా కరెంట్ సమస్య ఉన్నా, సిమెంట్ రోడ్లు సమస్య ఉన్నా, దాదాపు 16 కోట్లతో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఒకసారి మీ హై స్కూల్స్ కానీ మీ ప్రాథమిక పాఠశాలలు కానీ ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా తయారు చేసింది ప్రభుత్వం. దాదాపు 20-30 కోట్ల రూపాయలతో పిల్లల పట్టణంలో పెయింట్ వేసి, ఫ్యాన్లు బిగించి, మరుగుదొడ్లు నిర్మించి, బండలు వేసి బ్రహ్మాండమైన బెంచీలు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా బెంచీలు, అటువంటి బెంచీలు ఇస్తున్నాం ఈరోజు పేదవాళ్ళకి ఉచితంగా. డ్రెస్సులు కానీ, బుక్కులు కానీ, ఇలాగ అన్ని రంగాల్లో మీరు చూస్తే మంచినీళ్ళు పరంగా రుణాలు కాకుండా ఇక రైతు భరోసా, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ లెక్కేసి చూస్తూ వస్తే దాదాపు 2-3 కాదు. మీరందరూ కూడా మధ్యతరగతి పేదవాళ్ళ నుంచి, కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి పేదవాళ్ళకు ఉండే కళ సొంత ఇల్లు ఉండాలి. ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలో కనీసం సెంటు భూమి కొనాలంటే 2-3 లక్షలు తక్కువ లేదు. 1.5 సెంట్ అన్న కొనాలంటే 14 లక్షలు, ఆ పైన ఇంటికి ఒక 3-4 లక్షలు అంటే 8 లక్షల నుంచి 9 లక్షలు వేచిస్తే కానీ ఈరోజు ఒక సొంత ఇంటి వాడు కాదు. అటువంటిది మనం ఏం చేసాం, అన్ని దగ్గర కాలనీ, ఆదర్శ కాలనీ కానీ, ఇటు మన లేదు మన పురుచిత ప్లాట్స్ దగ్గర కానీ, అన్ని కూడా టౌన్ కానుకున్న కాలనీలు ల్యాండ్ తీసుకొని 7,000 మందికి మీ వాలంటీర్లు మీ ద్వారా పట్టాలు ఇప్పించారు. 17,000 ఇళ్ళుంటే ఇప్పటికి 5,000 మందికి ఇచ్చాం. ఈ నెల చివరికి మరో 2,000 మందికి ఇస్తున్నాం.
అంటే 40% మంది పిడుగురాళ్ల ప్రజలకి సొంత ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలనుకుంటున్నాం. ఇళ్ళని పట్టాలనుకునే కాదు, మీ పిల్లలు బ్రహ్మాండంగా డిగ్రీ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, మెడికల్ చదవాలన్నా, ఎవ్వరు కూడా మీలాగా నర్సరావుపేట, వినుకొండ, గుంటూరు, చిత్తూరుపేట, హైదరాబాద్ పోవలసిన అవసరం లేకుండా మన పిల్లలు పట్టణంలో చదువుకునేవాడు. అనేక కారణాలు, రోడ్డు మీరు చూస్తున్నారు మనకు బైపాస్ రోడ్డు, మనకు శాపలాగా ఎన్ని వెహికల్స్, ఎంత కలుషితం, ఎన్ని భారీ వాహనాలు వస్తే కానీ పిల్లురాల ప్రజలు, గురజాల ప్రజలు, పల్నాడు ప్రజలు హైదరాబాద్ రావాలంటే చుట్టూరు తిరిగి రావాల్సి వస్తుంది. సరైన రోడ్డు మార్గం ఏంటంటే నాగపల్లి నుంచి అక్కడి వరకు బ్రహ్మాండ జాతీయ రహదారి 260 కిలోమీటర్ల జాతీయ రహదారి శాంక్షన్ చేస్తే 5 సంవత్సరాలు 2013 కల్లా 252 కిలోమీటర్లో 53 కిలోమీటర్లు పూర్తి పూర్తి కానీ ఏంటంటే పిడుగురాళ్ళ బైపాస్ 7 కిలోమీటర్లు. ఊహించండి, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 252 కిలోమీటర్లు పూర్తి చేస్తే ఈ జాతకాలి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు 7 కిలోమీటర్లు పూర్తి చేయలేకపోయింది. ఇది వాళ్ళ గొప్పతనం, 7 కిలోమీటర్లు. ఇది వాళ్ళు చేసిన తప్పు కాదా, ప్రజల కర్మ కాదా? 10 సంవత్సరాల నుంచి ఎన్ని యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంత కాలుష్యం, రహదారంతా గుమికూడిపోయి నడవలేని పరిస్థితి. మనం వచ్చిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడాను, అధికారులతో మాట్లాడాను, చివరికి ఒత్తిడి తెచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంట్రాక్ట్లే ఆ డబ్బులన్నీ పెట్టుకొని వాళ్ళు మళ్ళీ టోలు వసూలు చేసుకునేటట్టు వచ్చే 22 నెలలు చేశాం మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. గర్వంగా వచ్చే 2 నెలలు నేను చెప్పేది వచ్చే 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 నెలలు చెప్పట్లా, వచ్చే 2 నెలల్లో బైపాస్ రోడ్డు పూర్తి చేసి శాశ్వతంగా పిల్లలకు పెట్టబెట్టి హాయిగా ఉంటుంది. ఇక్కడ నుంచి పట్టణ ప్రముఖులు, మీరందరూ పిల్లలు హాయిగా మెయిన్ రోడ్లో వాకింగ్ చేసుకోవచ్చు, పొద్దున పూట జాగింగ్ చేయొచ్చు. అంత విశాలమైన స్థలం తీసుకురాబోతున్నాం. ఇప్పటికే చూసారు మీరు మూసుకుపోయినట్టుండేది మన రోడ్డు, అన్ని వెడల్పు చేశాం. ఎవరి కడుపు పట్ల ఉన్న షాపులు కానీ హాకర్స్ కానీ ఎనర్జీ చేయించండి, చూపెట్టమని తెలుగుదేశం నాయకులు నేను చెప్పేది అవ్వతం అయితే నేను రెడీ. వాళ్ళు కట్టిన ఒక హాస్పిటల్ చూపెట్టమంటున్న ఈ 47 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో వచ్చి 83 ఒక 10 పడకల హాస్పిటల్ కట్టాల, పక్కన నర్సరావుపేట 200 పడకల హాస్పిటల్, సత్తెనపల్లిలో 100 పడకలు, మాచర్లో 100 పడకలు ఉంటే గురజాడలో కనీసం 100 పడకలు ఉండాలి. 10 పడకల హాస్పిటల్ కూడా లేదు పిల్లలు తప్ప. పేదవాడు జబ్బు చేస్తే ఎక్కడికి పోవాలి? గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, నర్సరావుపేట. రెంట్ ఎంత అవుతుంది, కార్లు ఎంత అవుతాయి, అక్కడ పోతే ఎంత కట్టుకోవాలి జబ్బులకి? సరైన స్కూల్ లేదు, సరైన కాలేజ్ లేదు, సరైన హాస్పిటల్ లేదు. అందుకే మనం వచ్చిన వెంటనే నేను ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి అడిగింది, అన్నా మాకు మెడికల్ కాలేజ్ ఇస్తే అక్కడ 600 నుంచి 800 పడకల హాస్పిటల్ వస్తుంది. ఆ హాస్పిటల్ వస్తే కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ పేషెంట్లు అందరికీ ఎవరు హైదరాబాద్, విజయవాడ పోకల్లా హాయిగా మా కొరిజాల పల్నాడు వెడిపొడ్లో చికిత్స అందిస్తారంటే 400 కోట్లతో హాస్పిటల్ శాంక్షన్ చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు రామలపల్లి దగ్గర బ్రహ్మాండంగా పిల్లర్స్ వేసి మరొక 7-8 నెలలు మేము హాస్పిటల్ మొదలు పెట్టబోతున్నాం, 200 పడకల హాస్పిటల్. ఆ 5 సంవత్సరం ఒక 400 పడకల దానికి అనుసంధానం చేసి మెడికల్ కాలేజ్. ఇందాక నేను చెప్పా మనకు సరైన స్కూల్ లేదు, సరైన కాలేజ్ లేదు, కానీ విద్యలోని అతి ఉన్నతమైన విద్య, అన్నిటిలోకి అతి ఉన్నతమైన విద్య వైద్య విద్య. నలుగురికి ప్రాణం పేసే డాక్టర్ కన్నా ఈ ప్రపంచంలో కొంత విద్యావంతులు ఎవ్వడు ఉండడు. మరి అటువంటి విద్యని మన పట్టణానికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2 సంవత్సరాల్లో 500 మంది డాక్టర్లు, 500 మంది డాక్టర్లు మన ప్రాంతంలో చదువుకుంటారు. టౌన్లో ఎంత స్టూడెంట్ వాతావరణం వచ్చిందో ఊహించండి. కేవలం డిగ్రీ కాలేజ్తో మెడికల్ కాలేజ్ కాదు, నర్సింగ్ కాలేజ్ రాబోతుంది, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్, అన్ని అనుసంధానంగా ఒకటి. ఇవన్నీ పూర్తి చేయగలిగితే కనీసం 15 నుంచి 17 వేల మంది పిల్లలు ఈ పట్టణంలో చదువుకుంటారు. ఇప్పుడు ఎక్కడో పోయి హాస్పిటల్స్లో ఉంటూ 40-50 వేలు ఖర్చు అవుతుంది.
ఒక్కొక్కడికి పల్నాడు పెట్టే అదంతా ఆదా అవుతుంది. మీ పిల్లలు ఈరోజు చాలా మంది పొరపాటు చూస్తున్నాయి. నర్సాపేటలో 12,000, మాచర్లలో 6,000 కనెక్షన్ ఉన్నాయి. ఏం పాపం చేసింది పిడుగురాడు? పాపం ఏంటంటే పనికిరాని నాయకుల్ని ఎమ్మెల్యే చేయటం, ఆ పార్టీని గెలిపించడమే పిడుగురాడు చేసిన పాపంగా రోజు భావించాలి. ప్రజలు మంచితో చేశారు, ఏదో చేస్తారు ఈ ప్రాంతానికి అని చేస్తే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇటువంటి మరి ఏ పని చేయలేని వాళ్ళని గెలిపించారు. ఈరోజు మీరు చూస్తున్నారు, మనం వచ్చిన తర్వాత కరెక్ట్గా 4 సంవత్సరాలు, కేవలం 4 సంవత్సరాలు 120 కోట్లతో పెరుగురాడకు మంచినీటి పథకం తీసుకురావటమే కాదు, ఈ రోజుకి 5,000 కనెక్షన్ ఇచ్చాం. 5,000 కనెక్షన్ ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం. వచ్చే సంవత్సరంలో ఆ మిగతా 12,000 కూడా మనం పూర్తి చేయగలిగితే శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు బోర్ నీళ్లు కాదు, క్లోరైడ్తో కలుషితమైన బోర్ నీళ్లు కాదు, శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళని ఇంటి లోపల కుళాయి పిలిచి ఇంకా ఏ ఆడపడుచు బకెట్లు బిందెలు పట్టుకొని వీధుల్లో పట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో నీళ్లు పడేటట్టు చేయబోతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం. ఇది కాదా అతనికి? నాకు తెలుసు మీరు అందరూ ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళే, పాపం కష్టపడి ప్రభుత్వ పనుల్లో లేదు. డిగ్రీ చేయాలన్నా ఇంజనీరింగ్ చేయాలన్నా మీ తమ్ముళ్ళు మీరు మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెళ్ళు ఒక్కడన్నా ఒక కాలేజ్ చెప్పండి, నా పిల్లలు ఒక పేరున్న ఒక కాలేజ్ ఒక స్కూల్. 7 నర్సాపేటలో 8 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సత్తెనపల్లిలో 2-3 ఉన్నాయి, అదే చివరికి మాచర్లలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిగా, పిడుగురాళ్ళలో ఒక డిగ్రీ కాలేజ్, మా బ్రహ్మాండమైన డిగ్రీ కాలేజ్ మా ప్రాంతంలో ఉందిరా, ఒక కాలేజ్ అయినా అది లేదు. గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ మంది చదువుకుంటారు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండే 2019 ముందు కనీసం అవి బళ్ళలా ఉన్నాయా, మరుగుదొడ్లు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, బెంచీలు ఉండవు, సరైన టైం కొత్తగా ఉండవు, తిండి సరిగ్గా పెట్టరు. ఆ మధ్యాహ్న భోజనం కూడా వాళ్ళ టీడీపీ నాయకులు అప్ప చెప్తే వాళ్ళు డబ్బులు తింటాం భోజనం పెట్టేది లేదు. పిల్లలు పండగల మీద కూర్చొని చదువుకోవటం అంతేనమ్మా, లేదని చెప్పాలి ఎలా ఉన్నాయి పరిస్థితులు. మరి ఈ రోజున మనకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విచక్షణ రహితంగా మహిళల మీద ఇళ్ల మీద దాడి చేసిన ఘటనలు. ఎలక్షన్ అయిపోయింది, ఎవరోట్లు వాళ్ళు చేస్తున్నారు, గురజాలలో అయితే పట్టణంలో మైనారిటీ సోదరులు 90% వైఎస్ఆర్సీపీ ఓటేశారని దాడి. మరి దానికే ఆ దేవుడు ప్రజలు బుద్ధి చెప్పారు, అఖండ మెజార్టీతో మనల్ని గెలిపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తున్నాం 4 సంవత్సరాలైంది, ఎక్కడా ఒక దాడి లేదే, ఎక్కడా ఒక ఘటన లేదే, ఎవరిని కోర్పిడి చేయలేదే, హాయిగా ఒక మంచి పాలన ప్రజలకు నచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు మన ప్రాంతంలో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా పిడుగురాళ్ళ పట్టణ రూపురేఖను మారుస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మనందరూ ఊహించండి, పిడుగురాళ్ళ పట్టణం సరే ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు 2005 సంవత్సరంలో 5వ దీన్ని పట్టణం చేశారు, కానీ దురదృష్టమైన 2009లోనే చనిపోవటం. ఆ తర్వాత ఏమన్నా అభివృద్ధి ప్రాంతంలో జరిగిందా? మరి 70,000 జనాభా మన పట్టణం పిడుగురాళ్ళ చిన్నదేం కాదు. అరే తెనాలి నర్సరావుపేట గుంటూరు కన్నా చిన్నదైనా మీరు చూస్తే మాచర్ల కానీ వినుకొండ కానీ సత్తెనపల్లి కానీ ఇలాగ అనేక పట్టణాల కన్నా ఇక్కడ జనాభా ఎక్కువ, ఎక్కువ వ్యాపారం ఉంది, ఎక్కువ డబ్బు ఉంది, ఎక్కువ కష్టపడేవాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, సొంత పరిశ్రమలు ఉన్నాయి, సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఎందుకు కనీసం మంచినీళ్ళు లేవు తాగడానికి? మొన్న 2019 సంవత్సరం దాకా మీరందరూ ఈ పట్టణంలో ఉంటున్న వాళ్ళు, 6 బయట అర్ధరాత్రి అపరాత్రి వీధుల్లో బోర్ నీళ్లు, అంతేనా బోర్ నీళ్లు పట్టుకుంటున్నారు ఈ పట్టణ వాసు ప్రజలు, ఆడవారు బిందెలతో బకెట్లతో కనీసం ఇంటింటికి పైప్ లైన్ వేసి నీళ్ళు ఇద్దామనే ఇంకిన జ్ఞానం కూడా తెలియజేసిన నాయకులు లేదు, కనీసం ప్రయత్నం కూడా చేయాలి. 17,000 ఇళ్ళు ఉన్నాయి మనకు సుమారు పిడుగురాళ్ళ, 17,000 ఇళ్లలో 2019 దాకా ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారా గత ప్రభుత్వాలు 75 సంవత్సరాల్లో? సరే
ముందు ఇంత డబ్బు ఉండేది కాదు, వాళ్ళని పక్కన పెడతాం. కనీసం 2014 నుంచి 2019 దాకా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారా అంటే 0. ఇక క్షణం కూడా తగ్గేదే ఉండదని మన ప్రార్థన చేసుకోవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తెలియదు ఎదిరించే సత్తా మన ఎదురుంది, ఎందుకంటే చేసిన పనులు అటువంటి ఉన్నాయి. బహిరంగ చర్చకు రమ్మంటే తుచ్చుమైపోతున్న నాయకులు వాళ్ళు, ఎందుకంటే మాట్లాడడానికి లేదు, లెక్కలు లేవు. మనం కనుక నోరు విప్పితే, మనం కనుక పుస్తకాలు తీసి మన అందరం కనుక లెక్కల చెప్తూ పోతే ఎక్కడ ఏం చేసాం, ఏ వాటర్ ఎన్ని పెన్షన్లు ఇచ్చాం, ఎన్ని నీళ్ళు ఇచ్చాం, ఎన్ని పట్టాలు ఇచ్చాం, ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని బైపాస్ రోడ్లు, కాలేజీలు, హాస్పిటల్ కడుతున్నాం అంటే దిమ్మ తిరిగి తిరిగి తెలుగుదేశం నాయకులు గుర్తు పెట్టుకోండి. చెప్పడానికి పోలినంత చరిత్ర ఉంది మన రకాల 4 సంవత్సరాల్లో మనం కష్టపడి రకాల కష్టంతో సాధించింది. తప్పకుండా ప్రజలకి వివరిద్దాం, అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దాం. వచ్చే నెల నుంచి ప్రతి గల్లీలో కూడా అందరం కూడా సహాయ శక్తివంతం లేకుండా వచ్చే 15 నెలలు కనుక ఇంకొక అడుగు ఉంది, ఇంకొక గంట ఎక్కువ, ఇంకొక నిమిషం ఎక్కువ కష్టపడదాం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని తెలియజేసుకుంటూ పేరు పేరున గారికి, గృహపాలకులకి, కన్వీనర్లకి, వాలంటీర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమర్థవంతమైన నెట్వర్క్ నిర్వహణకు వైఎస్ఆర్సిపి కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థాగత నిర్మాణమే జగనన్న సచివాలయం కన్వీనర్లు మరియు గృహ సాధకులు, పార్టీ అధ్యక్షులు మరియు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్